ఉక్రోషం ఉన్మాదం ఆవేదన ఆవేశం అన్నీ కలిపిన మిక్స్డ్ ఫీలింగ్స్తో తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడు మహాసేన రాజేష్ ఈ బాధ ఎప్పటి నుంచో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనకు కాకుండా పోయిన నాటి నుండి మహాసేన రాజేష్ ఈ డిప్రెషన్తో బాధపడుతున్నాడు తన కోపం ఎవరి మీద వ్యక్తం చేయాలో కూడా తనకు అర్థం కాలేదు కొంతకాలం పాటు వైఎస్ఆర్సీపీని తర్వాత బీజేపీ జనసేన పార్టీలను తర్వాత టీడీపీని కూడా తిట్టుకున్నాడు తీవ్రంగా విమర్శించాడు అయితే అన్ని పార్టీలని ఒకేసారి తిట్టుకుంటే బాగోదు ఏదో ఒక పార్టీనే టార్గెట్ చేయాలని ఇటీవలే నిర్ణయించుకున్నాడు ఆ విధంగా జనసేన పార్టీని టార్గెట్గా చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ విషయమై కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాడు సింపుల్గా ఈ పోస్టు సారాంశం ఏమిటంటే జనసేన మీద వైఎస్ఆర్సీపీ బెటర్ అట వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ బెటర్ అట సో ప్రస్తుతానికి జనసేన పార్టీకి వ్యతిరేకంగా మహాసేన రాజేష్ పని చేస్తాట అంటే జనసేన పోటీ చేసే స్థానాలన్నింటిలోనూ కూడా మహాసేన రాజేష్ వ్యతిరేకంగా వర్క్ చేస్తాడనమాట అంటే దాని అర్థం వైఎస్ఆర్సిపికి ఫేవర్గా పనిచేయడమే ఇంతకంటే సిగ్గుమాలిన తనం తనం మరొకటి ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేత అత్యంత అవమానకరమైన రీతిలో గెంటించుకున్న వ్యక్తి మహాసేన రాజేష్ అటువంటి మహాసేన రాజేష్ ప్రస్తుతానికి జనసేనకు విరోధిగా మారి అదే వైఎస్ఆర్ సిపికి సపోర్టు చేస్తాట ఇంతకీ మహాసేన రాజేష్ ఏ హోదాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ అధికార ప్రతినిధిగానా ఒకవేళ అదే నిజం అయితే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి నుండి పార్టీ నుండి మహాసేన రాజేష్ను బహిష్కరించాలి మానసిక రోగాలతో బాధపడే వాళ్ళు పొలిటికల్ పార్టీలలో పనిచేయకూడదు మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల నుండి మహాసేన రాజేష్ వీడియోలు చూసిన వాళ్ళకి తన డౌన్ఫాల్ స్పష్టంగా కనబడుతోంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు నంబర్ ఆఫ్ వ్యూస్ తగ్గిపోయినాయి ఇటీవలే తను చాలా ప్రెస్టీజియస్గా ఒక యూట్యూబ్ ఛానల్కు పెద్ద ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూకు వచ్చిన వ్యూస్ చాలా స్వల్పం దీనిని బట్టి అర్థం అవుతోంది మహాసేన రాజేష్ ఏదైనా పార్టీ గొడుగు కింద ఉంటేనే తనకు ఉన్న క్రేజ్ నిలబడుతుంది దురదృష్టవశాతూ అన్ని పార్టీలకు విరోధిగా మారి ఒక సైకోపాత్ అయ్యాడు